క్రైమ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత కేసులో ఈడీ తాజాగా కౌంటర్ దాఖలు చేయగా ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కవిత పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపనుంది. కాగా కవిత బెయిల్ పిటిషన్ పై ఏం జరగనుందో అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత 5 నెలలుగా జైల్లో ఉండడంతో సుప్రీంకోర్టులో ఆమెకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా 20 మంది ఎమ్మెల్యేలు హస్తిన చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత కేసులో ఈడీ తాజాగా కౌంటర్ దాఖలు చేయగా ఈ కేసులో సీబీఐ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. కవిత పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే కవిత బెయిల్ పిటిషన్ పై ఏం జరగనుందో అన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కవిత 5 నెలలుగా జైల్లో ఉండడంతో సుప్రీంకోర్టులో ఆమెకు ఖచ్చితంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు సహా 20 మంది ఎమ్మెల్యేలు హస్తిన చేరుకున్నారు. ఇక అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రిక, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వరుసగా ఈ పిటిషన్ పైన ఇప్పటికే 2 సార్లు విచారణ జరిగింది, అనంతరం వాయిదా పడింది. తాజాగా ఈరోజు మరోసారి జస్టిస్ బీఆర్ గవాయ్, అదేవిధంగా జస్టిస్ కేవి విశ్వనాథన్ ధర్మాసనం ముందు విచారణకు రాబోతుంది. ఇటీవల ట్రయల్ కోర్టు కావచ్చు, ఢిల్లీ హైకోర్టు కావచ్చు, కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ని తిరస్కరించడం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన వాదనల సందర్భంగా కూడా కవితకు సంబంధించి కవిత తరపు న్యాయవాది, సీనియర్ కౌన్సిల్, సుప్రీంకోర్టు న్యాయవాది అయిన ముకుల్ రోహత్గి పెద్ద ఎత్తున కూడా వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టులు ఉన్నాయి, కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్ట్ చేశారని చెప్పారు. తాజాగా జరిగిన విచారణ సందర్భంగా కూడా కేవలం సిబిఐ మాత్రమే కౌంటర్ దాఖలు చేసింది, ఈ కేసులో ఈడీ కౌంటర్ దాఖలు చేయలేదు. అయితే ఇటీవల జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈడీ వ్యవహారం పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది, వెంటనే సమయం కేటాయించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గత గురువారం సాయంత్రం ఈడీ దాదాపు 150 పేజీలతోనే ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ కౌంటర్కు సంబంధించిన అంశంలో ఈరోజు తాజాగా విచారణ జరగబోతుంది. దాదాపు కవితను మార్చి 15న హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది, అనంతరం నేరుగా ఢిల్లీ తీసుకొచ్చారు. దాదాపు ఆ రోజంతా కూడా ఈడీ కార్యాలయంలో ఉంచారు, నేరుగా రౌజెండ్ కోర్టు ముందు హాజరుపరిచారు. మార్చి 16వ తేదీన దాదాపు ఆమెను 10 రోజుల పాటు ఈడీ వరుసగా ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశంలో విచారించింది, అనంతరం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించడం జరిగింది. ఇక సిబిఐ 11వ తేదీన సందర్భంగా ఆమెను విచారించింది. ఆ సందర్భంలో కవితను సిబిఐ అరెస్ట్ చేస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది, అనంతరం సిబిఐ కార్యాలయంలో కూడా ఆమెను విచారించడం జరిగింది. ఇక ఇవి అన్ని అంశాలకు సంబంధించి మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవల ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియాకు ఏ విధంగా బెయిల్ మంజూరు చేశారో, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్కు ఏ విధంగా బెయిల్ మంజూరు చేశారో, ఆ గ్రౌండ్స్లోనే కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాలి. ఇప్పటివరకు ఈ కేసులో కేవలం విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కేసుకు సంబంధించిన ఆధారాలు ఈడీ కావచ్చు అది సిబిఐ కూడా సేకరించలేదనేది కూడా కవిత తరపు న్యాయవాదులు విచారణ చేస్తున్నారు. అదే మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా, మాజీ మంత్రులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, మరికొంతమంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. గత విచారణ సందర్భంగానే కవితకు బెయిల్ వస్తుందని అందరూ కూడా ఆశించారు, ఢిల్లీ అంతా చేరుకున్నారు. కానీ ఆ సందర్భంలో కేసు విచారణ వాయిదా పడింది, ఈడీ నాటి సందర్భంలో కౌంటర్ దాఖలు చేయలేదు. తాజాగా ఈడీ కౌంటర్ దాఖలు చేయడంతో ఒక్కసారిగా కొంత
బీఆర్ఎస్ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కూడా కవిత ఖచ్చితంగా ఈరోజు బెయిల్ వస్తుందని కూడా ఆశిస్తున్న నేపథ్యంలో జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ముందు జరగబోయే వాదనలో ఈరోజు క్రూషియల్గా వాదనలు జరుగుతాయి, లేదంటే ఈడీ దాఖలు చేసిన కౌంటర్ పైన కేవలం విచారించిన అనంతరం తిరిగి మరో డేట్ ఇస్తారా, లేదంటే ఈరోజే లోతైన విచారణ జరిగిన అనంతరం కూడా ఆమెకు బెయిల్ మంజూరు చేస్తారా అంశాన్ని కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. బీఆర్ఎస్ నేతలు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు, ఒకవేళ బెయిల్ మంజూరు అయితే ఎలా ముందుకు వెళ్లాలనుకున్న అంశంలో కూడా కొంత ఆలోచనలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన వరుస కేసులు చూస్తుంటే సిబిఐ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, బెయిల్ను తిరస్కరించడం జరిగింది, ఆ కేసును విచారణ వాయిదా వేస్తారు. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించిన విషయంలో మొత్తం ఢిల్లీ లీకర్ కేసులో కేవలం ప్రస్తుతానికి తీహార్ జైల్లో ఉంది ఒక సీఎం కేజ్రీవాల్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత, ఈ ఇద్దరికి సంబంధించిన వారు మాత్రమే ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. మిగతా వారంతా బెయిల్ పైన వివిధ ఆరోగ్య కారణాల రీత్యా వారంతా కూడా బయట ఉన్న సందర్భం. ఈ కేసుకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందనేది కూడా ఆశిస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే కవిత తరపున న్యాయవాదులకు ఇలా విచారణ ఉన్నప్పుడు హరీష్ రావు, కేటీఆర్ వెళ్తున్నారు, కానీ ఈసారి దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ చేరుకోవడం అంటే రేపు పొద్దున ఏ సమస్య పార్టీలో ఎవరికి వచ్చినా అండగా ఉంటామని చెప్పే ఒక ప్రయత్నంలో మెసేజ్ ఇవ్వడం అనుకోవచ్చా ఇది? ఎస్, ఖచ్చితంగా రెండు రకాలుగా ఈ కేసును చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇందులో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా మొదటి నుంచి కూడా కవిత వెంట ఉన్నాయి, ఇది ఒక పొలిటికల్ వెండేటరా, అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేశారు. ఆమె విచారణ సందర్భం కావచ్చు, ట్రయల్ కోర్టు కావచ్చు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కావాలని ఏ విధంగా దర్యాప్తు సంస్థలను ఇతరులపైన ప్రయోగిస్తుందన్న అంశంలో కూడా పెద్ద ఎత్తున కూడా గతంలో కూడా బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పారు. తాజాగా అలాంటి సందర్భంలో చోటు చేసుకుంటుంది. అందులో భాగంగానే కవితను వరుసగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, మహిళా నేతలు కావచ్చు, అదేవిధంగా మాజీ మంత్రులుగా ఉన్నవారు, కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారంతా కూడా కవితను ఏదో ఒక రూపంలో ములాఖత్ పేరుతో కూడా కలిసి ఆమెకు ధైర్యం చెప్తున్నారు. తాజాగా కూడా ఆమె అనారోగ్య కారణాల రీత్యా ఎయిమ్స్లో కొంత చికిత్స తీసుకుంది, అనంతరం కూడా వెంటనే హరీష్ రావు వచ్చి ఆమెతో ములాఖాత్ కావడం, ఆమె ఆరోగ్య పరిస్థితిని బ్యాకప్ చేయడం జరిగింది. తాజాగా అలాంటిదే జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టులో కేసు విచారణ వచ్చిన సందర్భంగా కూడా తామంతా కూడా ఉన్నాము, ధైర్యంగా ఉండాలని కవితకు మద్దతు తెలుపుతున్న వారంతా కూడా సుప్రీంకోర్టుకు వచ్చారు. నాటి సందర్భంలో దాదాపు మాజీ మంత్రులుగా పనిచేసిన వారంతా కూడా దాదాపు 8 నుంచి 10 మంది మంత్రులంతా కూడా ఢిల్లీ వచ్చారు, వారంతా కూడా సుప్రీంకోర్టులో ఆ సందర్భంలో బెయిల్ వస్తుందని చూశారు. ఒక రకంగా పార్టీకి సంబంధించి క్యాడర్లో కొంత ధైర్యం నింపే ప్రయత్నం, మరోవైపు కేసీఆర్ కుమార్తెగా కావచ్చు, ఆమెకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేతలంతా కూడా వరుసగా ఢిల్లీకి క్యూలు కడుతున్నారు. విజయ చంద్రిక, రైట్, మార్చి నుంచి ఆవిడ జైల్లోనే ఉన్నారు, మరి ఈ రోజు బెంచ్ లో విచారణకు వస్తుంది. ప్రధానంగా ఈ కేసులో ఇప్పుడున్నటువంటి బెయిల్ రావడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఏంటి, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, న్యాయవాద వర్గాలు ఏం చెప్తున్నాయి? ఎస్, ఖచ్చితంగా ఈ కేసులో దాదాపు ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఇటీవల అరవింద్ కేజ్రీవాల్కు ముఖ్యంగా ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయింది. ఈడీ కేసులో దాదాపు విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారని చెప్తున్నారు. అందులో భాగంగానే ఆయనకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ఇటీవల బెయిల్ మంజూరు చేసింది, ఆయనకు సిబిఐ కేసులో మాత్రం బెయిల్ కొంత పెండింగ్ ఉంది, అందులో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత అయిన మనీష్ సిసోడియా కూడా అటువైపు సిబిఐ కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్లో ఈడీ మనీ లాండరింగ్ కేసు సంబంధించి ఆయన పైన కూడా సేమ్ కవిత పైన ఉన్నాయి, 2 కేసులు ఉన్నాయి. ఆయనకు 2 కేసులలో ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, ఆయన సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు అనంతరం కూడా నేరుగా విడుదలయ్యారు. అదే గ్రౌండ్స్లో కవిత కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నారు, ఎందుకంటే దాదాపు 2 ఏళ్ల నుంచి కూడా కేసు విచారణ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఆధారాలు లేవు, కావాలనే అరెస్ట్ చేశారు, పొలిటికల్గా ఒత్తిడి చేసే ప్రయత్నం చేస్తున్నారనేది కూడా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా అదే అంశాన్ని కోర్టు ముందు వినిపించారు. లిక్కర్ కేసుకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఒక రూపాయి దొరకలేదు, వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే కావాలని అరెస్టు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి దొరకనప్పుడు ఏ విధంగా మనీ లాండరింగ్ జరుగుంటుంది, పాలసీ రూపకల్పన ప్రభుత్వం చేసినప్పుడు ప్రైవేట్ పార్ట్నర్స్ వచ్చిన సందర్భంలో ప్రైవేట్ ప్లేయర్స్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో కూడా విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే అనేక వాదనలు కూడా జరిగాయి ఆ సందర్భంలో. కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, బెయిల్ కూడా అదే కోణంలో వచ్చింది. అదే గ్రౌండ్స్లో కవితకు కూడా బెయిల్ మంజూరు చేయాల్సిందని కోరుతున్నారు. దాదాపు 5 అంటే 6 నెలలు అవుతుంది, మార్చి 15 నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు 6 నెలల పైన కాలం ముగిసింది. ఈ సందర్భంలో ఎక్కడ కూడా కేసుకు సంబంధించిన అంశంలో అటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎక్కడ కూడా ముందుకు వెళ్ళిన దాఖలాలు లేవు, కావాలని
కాలయాపన చేస్తూ చార్జ్ షీట్లు దాఖలు చేస్తూ కేవలం టైం పాస్ చేస్తున్నారనే అంశాన్ని కోర్టు ముందు ఉంచబోతున్నారు. ఇటీవల ముకుల్ రోహిత్కి కూడా వాదనల సందర్భంగా కూడా దాదాపు 460 మందికి పైగా కూడా విచారించారు. ఎవరి నుంచి కూడా ఏమి రాబట్టలేదు. కేవలం వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ల ఆధారంగానే అరెస్టులు జరుగుతున్న అంశాన్ని కోర్టు ముందు అయితే వినిపించారు విజయ చంద్రిక. సతీష్, ఇంకొక ఫైనల్ క్వశ్చన్, అంటే చాలా మందికి ఈ అంశంపై ఒక ఆసక్తి చర్చ ఉంది. అందరూ కవిత పరామర్శకు వెళ్లారు, అనేక సందర్భాల్లో హరీష్ రావు, కేటీఆర్ వెళ్లారు, కేసీఆర్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కవితని పరామర్శించిన సందర్భం లేదు, మరి ఇవాళ కూడా రాలేదు. ఎలాంటి చర్చ నడుస్తుంది కేసీఆర్ రాకపోవడానికి సంబంధించి సర్కిల్స్ లో? ఎస్, ఖచ్చితంగా కూడా మార్చి 15వ తేదీన నాటి సందర్భంలో మార్చి 15కు ముందు ఒకరోజు కవిత కేసీఆర్తోనే ములాఖాత్ కావడం, అనంతరం ఈడీ హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేయడం తర్వాతకి మినహా ఆ ఎపిసోడ్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు దాదాపు 6 నెలల కాలంలో కూడా ఆమె తిహార్ జైలు కావచ్చు, అదేవిధంగా ఈడీ ఆఫీస్ కావచ్చు, సిబిఐ కార్యాలయం కావచ్చు, మొత్తం కూడా ముందు హరీష్ రావు, కేటీఆర్ అన్నీ తామే నడుస్తున్నారు, మొత్తం కేసీఆర్ డైరెక్షన్ మీద నడుస్తున్నారు. కానీ కొంత కేసీఆర్ బయటకు వచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. కానీ నిజంగా కూతురుకు సంబంధించిన అంశంలో ఆమె జైల్లో ఉన్న సందర్భంలో అందరూ కూడా ఇటీవల కేసీఆర్ అనారోగ్యం నుంచి బయటపడిన తర్వాత కూడా ఖచ్చితంగా వచ్చి కవితను ఒకసారైనా అటు తిహార్ జైల్లో కావచ్చు, ఇటు సిబిఐ కార్యాలయాలకు సంబంధించిన అంశంలో కూడా వచ్చిన సందర్భంలో కలుస్తారని అందరూ ఊహించారు. కానీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత ఎక్కడ కూడా బయటకు రాకపోవడం, అన్నీ తామై కేటీఆర్, హరీష్ రావులు, మిగతా నేతలంతా కూడా మాట్లాడుతున్న సందర్భం చెప్పి ఖచ్చితంగా ఆమెను చూసేందుకు రాలేదు. బెయిల్ పైన విడుదలైన తర్వాతకే నేరుగా కవితను మరోసారి హైదరాబాద్ కలిసేందుకే బీఆర్ఎస్ ముఖ్య బీఆర్ఎస్ నేత అయిన కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఎక్కడ కూడా కేసుకు సంబంధించిన విషయంలో ఆయన ఢిల్లీ రావడం కావచ్చు, మొదటి నుంచి అరెస్ట్ కావచ్చు, ఆ ప్రక్రియలు ఎక్కడ కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు. రాజకీయంగా ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఆందోళనకరమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో కొంత ఆచితూచి అడుగులు వేసిన నేపథ్యంలో కోర్టు ద్వారానే బెయిల్ వస్తే నేరుగా ఆ కూతుర్ని కలిసే అవకాశం కూడా ఉంటుందనే ఆలోచన కూడా బీఆర్ఎస్ అధినేత చేస్తున్నట్టు తెలుస్తుంది.